పట్టుకో గట్టిగా అన్ని మార్క్ కొద్ది పైకి పెట్టి మళ్ళీ డౌన్ చేయండి ఒక్కసారి. చెప్పండి సార్, పోలియో రహిత సమాజం కోసం పల్స్ పోలియో ఆదివారంగా ఈరోజున 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ పోలియో మహమ్మారి సోకకుండా ఉండటం కోసం ఈరోజు తీసుకున్నటువంటి జాగ్రత్త వారి జీవితకాలం ఆరోగ్యవంతమైనటువంటి జీవితానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాకుండా సమాజంలోని పౌరులు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో కానీ మీ పక్కింట్లో కానీ లేదా మీ పోలియో పల్స్ పోలియో చుక్కలు వేయించారా లేదా అనేది అడగండి, చెప్పండి ఖచ్చితంగా. ఎందుకంటే పల్స్ పోలియో ఈ పోలియో చుక్కలు వేయటం ద్వారా భవిష్యత్తులో వారు అంగవైకల్యం చెందకుండా, వారు దివ్యాంగులుగా మారకుండా, వారి జీవితం పతనం అవ్వకుండా ఉంటాకి ఏకైక మార్గం. కాబట్టి అందరం మనకి కనిపించిన ప్రతి 5 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా ఈరోజు పోలియో చుక్కలు వేయించారో లేదో కనుక్కుని వారికి వేయించేదానికి బాధ్యత తీసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా 0 to 5 ఇయర్స్ పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా పోలియో చుక్కలు వేయించుకోవాలి. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా ట్రావెలింగ్ చేస్తుంటే కూడా వాళ్ళకి బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్లో ఈ సదుపాయం కల్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి పోలియో రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ మనకి పిల్లలు చక్కగా ఉండాలి అంటే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఎవరైనా పిల్లలకి కూడా బిలో 5 ఇయర్స్ వాళ్ళు ఈరోజు వేయించుకోకపోయినా వాళ్ళు ఎప్పుడు వేయించుకోలేదు అంటే వాళ్ళ చేతికి మార్కర్ పెన్నుతో చుక్క వేసి ఉంటారు, అది కూడా ఒకసారి చెక్ చేసి ప్రతి ఒక్కరు ఒకరికొకరు చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తారు.